ఉద్యోగి క్రిమినల్ కేసు నుంచి విముక్తి పొందాకే పదోన్నతి. విచారణపై స్టే ఇచ్చిన పదోన్నతి కోరజాలరు. క్రిమినల్ కేసు తేలే వరకు ఆగాల్సిందే. ఉద్యోగి పిటిషన్ను కొట్టిపారేసిన హైకోర్టు. సో ఉద్యోగులకు ఊహించని షాక్ అయితే ఇచ్చిందనమాట హైకోర్టు. క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగి ఆ కేసు నుంచి పూర్తిగా విముక్తి పొందాకే పదోన్నతి పొందేందుకు అర్హుడని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులో కింది కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే ఇచ్చిన ఆ స్టే ఉత్తర్వులను చూపుతూ పదోన్నతి కోరజాలరని చెప్పేసి తేల్చి చెప్పిందనమాట. ఉద్యోగిపై అకాపరమైన విచారణ మొదలుపెట్టినా లేదా క్రిమినల్ కేసు అభియోగాలు అభియోగ పత్రం దాఖలైన ఆ ఉద్యోగి పదోన్నతికి ఇవ్వడానికి అయితే అంటే అవ్వదని, పదోన్నతికి అర్హుడైతే కాదని చెప్పేసి తెలియజేస్తుందన్నమాట. నకిలీ సర్టిఫికేట్లతో కూడా ఈ విధంగా చేసినా కూడా అయితే కాదు. ఉదాహరణ కర్నూలుకు చెందిన నాగమణి 1990లో కారుణ నియామకం కింద ఏపీఎస్పీ కర్నూలు 2 బెటాలియన్లో జూనియర్ అసిస్టెంట్గా తాత్కాలిక ప్రాతిపదిక నియమితులయ్యారు. నియామక తేదీ నుంచి 3 ఏళ్ళలో ఇంటర్ పూర్తి చేసి అధికారులు ఆమెకు స్పష్టత అయితే చేశారు. ఇంటర్ పూర్తికి తనకు మరో 3 ఏళ్ళు గడువు ఇవ్వాలని ఆమె అభ్యర్థించగా ప్రభుత్వం అనుమతిచ్చింది. 2001లో నాగమణి బిఏ సర్టిఫికేట్ సమర్పిస్తూ వీటి ఆధారంగా తన సర్వీసును కనబరచని కోరింది. బెటాలియన్ కమాండెడ్ ఆ సర్టిఫికేట్ నిజమైందో కావో తేల్చాలని కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి పంపారు. వాటిని పరిశీలించిన వర్సిటీ అధికారులు నకిలీవని తేల్చారు. దీంతో నాగమణి సర్వీస్ నుంచి అయితే సస్పెండ్ చేశారు. సో ఈ విధంగా ఇలా ఎవరైతే అంటే ఇదనేది మాత్రమే కాదు, ఇలా క్రిమినల్ కేసులు ఎవరైతే ఉంటాయో ఉద్యోగుల మీద వారికి అయితే పదంతకు సంబంధించిన అవకాశం అయితే ఇవ్వకూడదని హైకోర్టు భారీ షాక్ అయితే ఇచ్చిందనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.